संगारेड्डी जिला अमीनपुर मंडलंलोनी बीरंगूडलो उन्न नारायणराव वेंचर्लो उन्न भूमिनि केएसआर रियल एस्टेट्स यजमानि कुंचल श्रीनिवासराव आक्रमिंचि प्रयत्नं चेस्तुन्नारनि अमीनपुर तेल्लपूरि विलेजेस वेल्फेयर अध्यक्षुडु वेंकटेश्वरराव आरोपिंचारु। నారాయణరావు స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములు అని చెప్పారు। నారాయణరావు వెంచర్లు గత 30 సంవత్సరాల నుంచి కోర్టు కేసులో ఉన్నాయని ఆయన తెలిపారు। నేను అమీన్పూర్ బీరంగూడ నర్రగూడ తెల్లాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిని। నేను ఇవి 1981 నుండి నారాయణరావు గారు ఈ స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి భూములు। తదనంతరం 1984 అంటే 1984లో మేము నారాయణరావు గారు ప్లాట్లు చేస్తే వాటిని అన్నిటి కూడా 500 గజాలు 250 గజాలు 350 గజాలుగా 1984 లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్। తదనంతరం కొన్ని కేసులు ఇచ్చా కొన్ని కోర్టు కేసుల వల్ల మాకు 2014 దాకా ఈ భూమి అంతా కూడా కోర్టు కేసుల్లోనే ఉంది। 2014లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయినటువంటి హైకోర్టు చీఫ్ హైకోర్టు జడ్జి గారు జస్టిస్ సంజీవ్ కుమార్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక కామన్ ఆర్డర్ ఆధారంగా దీనిలో ప్రభుత్వ భూములు ఏమన్నా ఉంటే వాటి యొక్క కాల పరిమితులు ఎన్ని కూడా ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలించి వాళ్ళని 85 నుండి 95 లోపల ఉన్నటువంటి ఒక రేటును పరిగణనలో తీసుకోండి లేదా ఇంకా ఏమన్నా మీకు మంచిది అనిపిస్తే ఆ రేటును మీరు వాళ్ళకి కేటాయిస్తూ అవకాశం వాళ్ళకే ఇవ్వాలి ఎవరైతే కొనుగోలు చేసి మోసపోబడ్డారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పాడు ఆ తీర్పు యొక్క సారాంశం। దానికితో పాటుగా దీనిలో ఉన్నటువంటి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో సుమారు 81-82 ఎకరాల పైచులకి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీకు రైట్ లేదు। వాళ్ళ భూములను వాళ్ళని ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అప్పచెప్పమని చెప్పి ఈ యొక్క కామన్ ఆర్డర్ యొక్క సారాంశం। అలాంటిది ఇక్కడ 1850 కాసరాప హాని ఆధారంగా చేసుకుంటే మాకు నారాయణరావు గారికి ల్యాండ్ ఎకరాలు లెక్క నమ్మిన వ్యక్తి వయసు 38-34 సంవత్సరాలు। తర్వాత 1984 లో మాకు ల్యాండ్ అమ్మినటువంటి సిడి రామచంద్ర అనే వ్యక్తి అప్పటికి 54 సంవత్సరాలు। అప్పుడు కూడా ఎక్కడ ఈ ధనకోటి అనేటువంటి అంటే సిడి రామచంద్ర యొక్క ఫాదర్ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కానీ ఏమీ లేవు। కాసరాపహానీలో కూడా ఇవన్నీ రికార్డు పరంగా అన్నీ కూడా ఇతనే పట్టాదారుగా నమోదు చేసినటువంటి ప్రక్రియ జరిగింది। ఇది వారసత్వపు ఆస్తి కాదది। అతను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సూపరింటెండెంట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి ఒక ఆఫీసర్। ఇది బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నటువంటి ఒక డిపార్టర్ ప్రాపర్టీని నారాయణరావు గారు టేకప్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పేరు లక్ష్మీ అండి। మా వారు 85లో ఇక్కడికి వచ్చి 100 మంది వరకు కొనుగోలు సర్వే నెంబర్ 1062 500 గజాలు అయితే మాది 250 గజాలు అండి। ఏంటి ఆ పరిస్థితి అది గోల్డ్ అమ్ముకొని ఇప్పుడు ఏది ఇక అయిపోతుంది అదిగో అయిపోతుంది ఆక్రమించడానికి ఏం హక్కు ఉందండి? ఏం హక్కు ఉంది? మేము ఫస్ట్ ఆజీతం కొన్నాం, ఇప్పటికిప్పటికి ఆత్మహత్య కూడా చేసుకుంటాను నేను, ఇదైతే గ్యారంటీ। మా స్థలం మీద ఎవరు రావడానికి వీలు లేదు, మా పట్ట కాయిదాలన్నీ ఉన్నాయి, ఒరిజినల్ కాయిదాలన్నీ ఉన్నాయి, అలాంటి వాళ్ళు వచ్చి లాక్కోవడం ఏంటండి? ఎవరు ఆక్రమించడం ఎందుకు? వాళ్ళ సొంతం అయితే చెప్పండి, మీది మాదండి, మీరు ఎందుకు వచ్చారని అడగమనండి। మా స్థలాల్లో వచ్చి మాది ఉండి వాళ్ళు ఆక్రమించడం ఏంటి? దయచేసి మాది మా స్థలాలు మాకు ఇప్పించండి, మీకు మేము అదే కోరుకుంటున్నాం। వెంకటేశ్వరరావు, నేను అమీన్పూర్ బీరంగూడ నర్రగూడ తెల్లాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిని। నేను ఇవి 1981 నుండి నారాయణరావు గారు ఈ స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి భూములు। తదనంతరం 1984 అంటే 1984లో మేము నారాయణరావు గారు ప్లాట్లు చేస్తే వాటిని అన్నిటి కూడా 500 గజాలు 250 గజాలు 350 గజాలుగా 1984లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్।
తదనంతరం కొన్ని కేసులు ఇచ్చా, కొన్ని కోర్టు కేసుల వల్ల మాకు 2014 దాకా ఈ భూమి అంతా కూడా కోర్టు కేసుల్లోనే ఉంది. 2014 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయినటువంటి హైకోర్టు జడ్జి గారు జస్టిస్ సంజీవ్ కుమార్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక కామన్ ఆర్డర్ ఆధారంగా దీనిలో ప్రభుత్వ భూములు ఏమన్నా ఉంటే వాటి యొక్క కాలపరిమితులు ఇన్ని కూడా ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలించి వాళ్ళని 85 నుండి 95 లోపల ఉన్నటువంటి ఒక రేటును పరిగణనలోకి తీసుకోండి లేదా ఇంకా ఏమన్నా మీకు మంచిది అనిపిస్తే ఆ రేటును మీరు వాళ్ళకి కేటాయిస్తూ అవకాశం వాళ్ళకే ఇవ్వాలి ఎవరైతే కొనుగోలు చేసి మోసపోబడ్డారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ తీర్పు యొక్క సారాంశం దానికితో పాటుగా దీనిలో ఉన్నటువంటి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో సుమారు 81 ఎకరాల పైచలకి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీకు రైట్ లేదు వాళ్ళ భూములను వాళ్ళని ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అప్పచెప్పమని చెప్పి ఈ యొక్క కామన్ ఆర్డర్ యొక్క సారాంశం అలాంటిది ఇక్కడ 1880 కాసరాపహాని ఆధారంగా చేసుకుంటే మాకు నారాయణరావు గారికి ల్యాండ్ ఎకరాలు లెక్క నమ్మిన వ్యక్తి వయసు 38-34 సంవత్సరాలు తర్వాత 1984లో మాకు ల్యాండ్ అమ్మినటువంటి సిడి రామచంద్ర అనే వ్యక్తి అప్పటికి 54 సంవత్సరాలు అప్పుడు కూడా ఎక్కడ ఈ ధనకోటి అనేటువంటి అంటే సిడి రామచంద్ర యొక్క ఫాదర్ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కానీ ఏమీ లేవు కాసరాపహానీలో కూడా ఇవన్నీ రికార్డు పరంగా అన్నీ కూడా ఇతనే పట్టాదారుగా నమోదు చేసినటువంటి ప్రక్రియ జరిగింది ఇది వారసత్వపు ఆస్తి కాదది అతను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సూపరింటెండెంట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి ఒక ఆఫీసర్ ఇది బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నటువంటి ఒక డిపార్టర్ ప్రాపర్టీని నారాయణరావు గారు టేక్